మతి మరుపును మన పాలిట ఒక వరంగా చెబుతారు ఒక కవి. నిజమే, మరుపు అనేది లేకపోతే జ్ఞాపకాల దొంతరలో జీవితమే దుర్భరంగా మారిపోయేది. అయితే మనలో కొంతమందిలో మతి మరుపు అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఎంతగా అంటే కళ్ళజోడు ఎక్కడ పెట్టేమో ఎంతకీ గుర్తుకు రాదు. ఇంటి తాళాల కోసం రోజూ వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. మందులు వేసుకున్నామా లేదా అన్న సందేహం పట్టుబీడిస్తూ ఉంటుంది. విద్యార్థులకైతే చదివింది ఏదీ గుర్తుకు ఉండదు. ఇలాంటి మతి మరుపు సమస్యలకు యోగా ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు నిపుణులు. మతి మరుపును తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి, మెమరీని పెంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు, ముద్రల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ మెమరీ అనేటటువంటిది ప్రతి మనిషికి చిన్ననాటి నుంచి కూడా, మరి వార్ధక్యం వచ్చిన దాకా కూడా ఎంతో అవసరం. విద్యార్థులకు ఒకరికే కాదు, ప్రతి ఒక్కటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలంటే కూడా ప్రతి ఒక్క విషయాన్ని కానీ. కాబట్టి ఈ మెమరీ శక్తిని పెంపొందించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి. చాలామంది స్ట్రెస్ కారణంగా, ఆందోళన కారణంగా బ్రెయిన్ అనేక రకమైనటువంటి ఒత్తిడికి గురై మెమరీ లాస్ అయిపోతూ ఉన్నది. ఇది విద్యార్థి దశ నుంచే. ఈ కంప్యూటర్ యుగంలో మన బ్రెయిన్ వాడకుండా ఎక్కువగా కంప్యూటర్స్ని వాడడం ద్వారా మెమరీ లాస్ అయిపోతూ ఉన్నది. సహజ సిద్ధమైన శక్తిని పెంచుకోవడానికి యోగాలో కొన్ని ప్రత్యేకమైన ధ్యాన ప్రక్రియలు, ఆసనాలు, ముద్రలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు ఉన్నాయి. వీటిని గనక చేసినట్లయితే బ్రెయిన్ అంతా షార్ప్ అయ్యి, బ్రెయిన్ అంతా కూడా చక్కగా ఆక్సిజన్తో, యోగశక్తితో నిండి స్ట్రెస్కి, ఒత్తిడికి గురి కాకుండా, యాంగ్జైటీకి గురి కాకుండా ఈ యోగ విద్య మన బ్రెయిన్కి ఒక ప్రొటెక్షన్ లాగా ఉపయోగపడి మైండ్ రిలాక్సేషన్కి, మెమరీ శక్తికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. వాటిలో భాగంగా ఈరోజు మనం వాయుయాన ఆసనం, నాడీ శుద్ధి ప్రాణాయామం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి వాయుయానాసనం, నాడీ శుద్ధి చేయబోతున్నాం. ఈ వాయుయాన ఆసనం నిలబడి చేసే స్థితి నుంచి చేస్తాం. పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు చేతులు శరీర ప్రక్క భాగాలు తాకుతున్న విధంగా పొజిషన్లో ఉండాలి. ఈ స్థితిలో ఎడమ కాలుని ఒక 1 ఫీట్ వెనకన ఉంచుకోవాలి. ఇప్పుడు రెండు చేతుల్ని భుజాలకు సమాంతరంగా రేజ్ చేస్తూ శ్వాసను తీసుకుంటూ, ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ శరీరం అంతటిని కూడా కుడికాల మీద బ్యాలెన్స్ చేస్తూ నిదానంగా ముందుకు వంగుతూ ఎడమ కాలును పూర్తిగా పైకి లేపుతూ శరీరానికి సమానంగా తెచ్చుకోవాలి. పూర్తిగా బ్యాలెన్సింగ్తో ఉండాలి ఆసన స్థితిలో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు నిదానంగా బ్యాలెన్స్ చూసుకొని యథాస్థానానికి రావాలి. ఎడమ కాలుని కుడికాలు జతలోనికి తీసుకొని వచ్చి, ఇప్పుడు అదేవిధంగా ఎడమ కాలు మీద బ్యాలెన్స్ చేసుకుంటూ కుడికాలుని ఇప్పుడు 1 ఫీట్ వెనక్కి తీసుకెళ్ళాలి. శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేస్తూ, శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగుతూ కుడికాలను రేజ్ చేస్తూ శరీరానికి సమాంతరంగా కుడికాలను తెచ్చుకొని ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ కమ్ బ్యాక్, యథాస్థానానికి రావాలి. కుడికాలుని ఎడంకాలు జతలోకి తీసుకొని వచ్చి దండాసన స్థితిలో కళ్ళు మూసుకొని విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఇప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామం చేస్తాం. సుఖాసనంలో కూర్చోవాలి. ఎడమ చేతిని అరిచేయి ఆకాశం చూస్తున్న విధంగా పొజిషన్లో ఉంచుకోవాలి. ఇప్పుడు కుడి చేయి చూపుడు వేలిని, మధ్య వ్రేలిని ఫోల్డ్ చేసి, కుడి చేతి యొక్క బటన్ వ్రేలిన కుడిముక్కును మూసివేసి, ఎడమ ముక్కు ద్వారా ఏమైనా శ్వాసను విడిచిపెట్టి
నిదానంగా ఎడముక్కు నుంచి శ్వాసం తీసుకుంటూ ఉంగరపు వేలుతో ఎడముక్కును మూసివేసి ఆ శ్వాసని కుడుముక్కు ద్వారా విడిచిపెట్టాలి. మరలా ఇప్పుడు కుడుముక్కు ద్వారా నిదానంగా శ్వాసం తీసుకొని బొటనవ్రేలతో కుడుముక్కును మూసివేసి ఆ శ్వాసని ఎడముక్కు ద్వారా విడిచిపెట్టాలి. ఈ విధంగా అనులోమ విలోమ, ఎడముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని కుడుముక్కు ద్వారా విడిచిపెట్టడం, కుడివైపు నుంచి తీసుకున్న శ్వాసని ఎడమవైపు నుంచి చేయడం. ఇలా చేస్తున్నప్పుడు నిష్పక్తి ఉండకూడదు, శబ్దం రాకూడదు. నిదానంగా తీసుకున్న శ్వాసని నిదానంగా విడిచిపెట్టేసేలా, ఇలా చేస్తున్నప్పుడు గమనమంతా శ్వాసపైనే ఉంచాలి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ రిలాక్స్గా ఉండాలి, కాన్సన్ట్రేషన్ అంతా కూడా బ్రీతింగ్ పైనే ఉంటుంది. ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం చేయడం ద్వారా స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీస్ ఇవన్నీ తొలగిపోయి మనస్సు నిశ్చలంగా, మనస్సు నిగ్రహంగా, జ్ఞాపక శక్తితో, మైండ్ బ్యాలెన్సింగ్తో మైండ్ చాలా షార్ప్గా తయారవుతుంది. శ్వాసని లెఫ్ట్ సైడ్ నుంచి విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. చూసారు కదండి, ఈ వాయుయాన ఆసనం మెమరీని, కాన్సన్ట్రేషన్ని బాగా పెంచుతుంది. ముఖ్యంగా ఇది విద్యార్థులకి, విద్యార్థులతో పాటుగా మెమరీ కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. ఎడమ కాళ్ళతో 5 సార్లు, కుడి కాళ్ళతో 5 సార్లు ప్రొద్దున్న సాయంత్రం ఈ ఆసనాన్ని సాధన చేస్తూ ఉంటే మైండ్ బ్యాలెన్సింగ్, కాన్సన్ట్రేషన్, మెమరీ బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. వీటితో పాటుగా నాడీ శుద్ధి, ఈ ప్రాణాయామం ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు ఇలా చేసినట్లయితే ఇది మైండ్లో జరిగినటువంటి అలజడి, అనవసరమైన ఆలోచనలు, నెగటివ్ ఆలోచనల నుంచి వేరు చేసి మైండ్ని రిలాక్స్గా, కాన్సన్ట్రేషన్తో, మెమరీ శక్తిని బాగా పెంచడానికి ఈ యొక్క నాడీ శుద్ధి ప్రాణాయామం అద్భుతంగా ఉపయోగపడుతుంది. విద్యార్థి మొదలుకొని జ్ఞాపక శక్తి కావాలనుకున్న వాళ్ళందరూ కూడా వీటితో పాటుగా ఇంకొన్ని ప్రత్యేకమైన చాలా పవర్ఫుల్ అయినటువంటి ముద్రలు, కొన్ని చాలా పవర్ఫుల్ అయినటువంటి బ్యాలెన్సింగ్ ఆసనాలు ఇవన్నీ కొన్ని ఉన్నాయి. వాటన్నింటినీ కూడా నేర్చుకొని చక్కగా సాధన చేసినట్లయితే ఈ మెమరీ లాస్ నుంచి తొందరగా బయటపడవచ్చు.